హలో, ఈరోజు మనం అద్దరిపోయే చికెన్ రోస్ట్ తయారు చేసుకుందాం. నేను అరకిలో చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ కొట్టించుకుంటే చికెన్ రోస్ట్కి ఎప్పుడైనా బాగుంటుంది. సో చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోండి ఫస్ట్. చాలా సింపుల్ రెసిపీ. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, హోమ్ మేడ్ గరం మసాలా, మీ దగ్గర ఏ గరం మసాలా ఉంటే అది వేసుకోండి, పసుపు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే మీకు చూపించేస్తున్నాను, మీరు 1/2 గంట కలిపి పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. అంతే, ఇలా సింపుల్గా ఫస్ట్ చికెన్ని మిక్స్ చేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను, ఉండండి. ఇలా చికెన్ని మిక్స్ చేసాం కదా, శనగపిండి ఎక్కడా ఎక్కువగా కనిపించకూడదు, జస్ట్ లైట్గా ఇలా పైన మనకి ఆ మసాలా పట్టుకోవడం కోసమే. అంతే, ఇప్పుడు పొయ్యి మీద ఆల్రెడీ నేను గిన్నెలో నూనె వేసి పెట్టుకున్నాను, షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ పకోడీ చేసినంత డీప్ ఫ్రైకి నూనె అవసరం లేదు. ఇలా నార్మల్గా పీసెస్ కొంచెం మునిగేంత వరకు వేసుకోవాలన్నమాట. చక్కగా నూనెలో వేపేసుకోవడమే ఫస్ట్ చికెన్ని. మనం రెస్టారెంట్స్లో చూస్తూ ఉంటాం కదా, చికెన్ రోస్ట్ ఇలాగే చేస్తారు. ఫస్ట్ కొంచెం ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ బాయి వేయించుదాం, ఎందుకంటే నూనె మళ్ళీ ఎక్కువ డీప్ ఫ్రైకి ఎక్కువ పోయడం ఎందుకని కొంచెమే పోసాను. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ బాయి వేయించుదాం. ఇలా పీసెస్ని ఫస్ట్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరీ ఎక్కువ క్రిస్పీ అవసరం లేదు, కానీ మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఆయిల్ ఉందో అది 1 గిన్నెలోకి తీసేసుకుందాం. కర్రీకి ఎంత ఆయిల్ పడుతుందో అంతే ఆయిల్ మనం యూస్ చేసుకుందాం. సో ఇక్కడ నూనె ఉంది కదా, కర్రీకి సరిపడేంత నూనె తీసుకొని ఇందులో ఫస్ట్ కాస్త దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇలా ఉల్లిపాయ వేగేటప్పుడు కరివేపాకు వేసుకోండి, కొంచెం ఎక్కువ కరివేపాకు వేస్తే బాగుంటుంది. అలాగే మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాం కదా చికెన్ పీసెస్, ఇవి ఇందులో వేసేసుకోండి. మళ్ళీ 1-2 మినిట్స్ చక్కగా ఫ్రై చేయండి. స్టార్టర్ లాగైనా తినొచ్చు, పప్పుచారు పక్కన, పప్పు పక్కన, చాలా బాగుంటుంది. ఇలా సింపుల్ రోస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర కట్ చేసి వేస్తే బాగుంటుంది. అంతే, బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చాలా బాగుంది కదండి, టేస్ట్ అసలు అద్దరిపోతుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి, ఎప్పుడు ఒకేలా కాకుండా. 10-15 మినిట్స్లో అయిపోతుంది చికెన్ రోస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పప్పుచారు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.